ప్రస్తుతం వరదల నేపథ్యంలో ఎటువంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా సమస్య లేకుండా ఉండేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ వినయ్ చంద్ తెలియజేశారు. 10 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తాండవ నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఆయన నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్యతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వరదల నేపథ్యంలో ఇన్ఫో కొనసాగుతుందన్నారు. దీని గరిష్ట నీటి మట్టం 380 అడుగులు కాగా ప్రస్తుతం 379.1 అడుగుకు చేరిందన్నారు. దీనివల్ల అవసరాన్ని బట్టి నీటిని విడుదల చేయడం జరుగుతుందని, దానికి సంబంధించి కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. దీంతో పాటు నీటిని విడుదల చేసే సమయంలో ప్రజలను అప్రమత్తం చేసే విధంగా అధికారులను ఆదేశించామన్నారు. కరోనాకు సంబంధించి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు 25 వెంటిలేటర్లను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. దీంతో పాటు రోగులకు ఆక్సిజన్ అందించేందుకు వీలుగా 4 లైన్లు ఏర్పాటు చేసేందుకు 20 లక్షలు మంజూరు చేశామన్నారు. అదేవిధంగా కరోనాపై వైద్యం అందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వైరస్ సోకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా, శ్వాస ఇబ్బంది తలెత్తినా వెంటనే కంట్రోల్ రూమ్కి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇక జిల్లాలో సాగు విషయానికొస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా ఈ ఏడాది భగవంతుడు కరుణించడం వల్ల జిల్లాలో సాగు 12 నుంచి 18% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. దీంతో పాటు రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలను, ఎరువులు అందిస్తున్నామని, వాటిని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్తో పాటు నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్య, తాండవ ఎస్ఈ సూర్యకుమార్, డిఈఈ రాజేంద్ర కుమార్ పాల్గొన్నారు. అన్నింటిలో కూడా పుష్కలంగా